అందరూ ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు సార్. అంటే ఒక సీనియర్ పర్సన్గా మీరు చెప్పండి, సీనియర్ ఆర్టిస్ట్గా, ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు గొప్పతనం ఏంటంటే ఆయన వృత్తిని ఆయన చాలా ఇష్టపడతారు. వృత్తి అంటే ఒక అంకితభావం ఆయనకి. ఇప్పుడు అదే ఆలోచన, అదే ఆలోచన, అదే ఆలోచన. అట్లాగే కొత్తదనం కావాలని తాపత్రయపడుతుంటారు ఆయన. కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు, కొత్త వాళ్ళు. చాలామంది కొత్త వాళ్ళు అంటే భయపడతారు, కానీ ఆయన కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉత్సాహపడుతుంటాడు. ఓ నాటకం వేస్తే చూసి ఆయన స్టేజ్ మీదకి పరిగెత్తి నన్ను వాటేసుకుని, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఫీల్డ్లో ఉండాలి, అక్కడ చలనచిత్ర పరిశ్రమలో ఉండాలి నువ్వు అని వెంటనే రామానాయుడు గారికి చెప్పి అక్కడ ఒకటి దొరికాడు నాకు నల్గొండలో, వాడిని పిలిపిద్దామంటే ఆయన పిలిపించమండి. ఆయన కూడా మొత్తం నాటకం చూసి, రామానాయుడు గారు కూడా అప్పుడు బ్రహ్మపుత్రుల్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా సినిమాటిక్గానే జరిగింది, గమ్మత్తు గారు జరిగింది. 30 సంవత్సరాల చలనచిత్ర పరిశ్రమలో మీరు దీర్ఘ ప్రయాణం, ఏమనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటికి? మామూలుగా ఉంది, హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఎందుకంటే వృత్తిని గౌరవిస్తాను. అది వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ గాడ్. అందుకే మనం చేయవలసిన పని మనం చేయాలి. నా అదృష్టం ఏంటంటే నాకు ఏంటైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, అభిరుచి ఉందో, అదే నాకు వృత్తిగా మారింది. అది ఇంకా సంతోషం, కనుక సంతోషంగా చేసుకెళ్ళిపోతున్నాను ఓపిక ఉన్నంతవరకు. ఇంకా ఏంటంటే ఒకవేళ పొరపాటున ఓపిక లేదు, ఇక సినిమాలకు రిటైర్ అవుదావలే, హైగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా రంగస్థలం మాత్రం వదిలిపెట్టను, ఏదోటి చేస్తూనే చేస్తూనే ఉంటాను. అది కనుక నటన అనేది చాలా ఇష్టమైంది. అది కేవలం భగవద్దత్తం అంతే. అదొక కేవలం భగవద్దత్తమైన టాలెంట్. అది ఇన్సైడ్ జీన్స్లో ఉండాలి. జీన్స్లో లేకుండా మేడ్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారని. ఎవరికైనా బాగా షైన్ అవుతున్నారు, బాగా చేస్తున్నారంటే వాళ్ళకి జీన్స్లో ఆ ఎలిమెంట్ ఉందన్నమాట. కనుక అది ఉండడం అనేది నా తల్లిదండ్రుల పుణ్యం, నా అదృష్టం, ఆ పరమేశ్వరుడి దయ. అంటే బాలకృష్ణ గారి గురించి అడిగితే, అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన గొప్ప వ్యక్తి అండి అని చెప్పాను, మీరు వెండండి. సో ఏంటి ఆయనలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి? సంస్కారం. అంత గొప్ప వ్యక్తి, అంత కోటీశ్వరుడు, పుట్టుకతో సహా మరి ఆయన పెద్ద ఆయన. ఇప్పటికీ చూడగానే గబుక్కుని లేచి నిలబడి ఓం నమ శివాయ అంటాడు. అంటే నాకు శివుడు అంటే ఇష్టం అని ఆయనకు కూడా తెలుసు. ఇద్దరు మాత్రమే, ఒక భరణహుడు, తనికెల భరణి, ఓం నమ శివాయ అని పలకరించుకుంటాం మేము. బాలయ్య బాబు కనపడ్డా, ఓం నమ శివాయ, 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 5 సార్లు అనాలి అంటాడు ఆయన. చిన్నపిల్లవాడి మనస్తత్వం. లేచి నిలబడ్డం ఏంటి, నేనేమిటి, ఆఫ్టర్ ఆల్ ఎవరో షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు, ఆ మధ్యలో షార్ట్స్ జరగాలి, ఒకటే కూర్చో ఆయనకు వేసాను. నేను వెళ్ళా, ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి. గబక్కులు లేచాడు, కూర్చోండి గురుగారు, కూర్చోండి గురుగారు అంటాడు ఆయన. నన్ను కూర్చోండి, లేదు బాబు మీరు కూర్చోండి అయ్యంట. నాకు యాక్షన్ సీన్స్ను అసలు కూర్చోలేదు, నేను నుంచుంటే కానీ నాకు హుషారు రాదు, కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. నేననే కాదు ఎవరైనా సరే అంత మర్యాద, అంత మన్నన ఇస్తాడు. ఇట్స్ గ్రేట్. చాలా ఆ సంస్కారం అన్నమాట ఆయనలో గొప్ప. అంత పెద్ద కుటుంబంలో పుట్టాను, అంత పెద్ద హీరోని, అంత ధనవంతుడిని ఏ కోసైనా లేవు ఆయన. భోళా మనిషి, వడవడవడవడ చెప్పేస్తాడు అనమాట. అదని ఇదని నేను చిన్నప్పుడు ఇలా చేశాను, చిన్నప్పుడు అలా చేశాను, అన్నీ చెప్పేస్తుంటాడు. ఇంకా ఏంటంటే ఆయనకి ఒక హ్యూమన్ కంప్యూటర్. ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలు, సంభాషణలు అన్నీ అప్పచెప్పేస్తాడు ఆయన. అవలేరు చాలా పెద్ద డైలాగ్స్ అని చెప్పేస్తుంటాడు. ఎంత టాలెంట్ అసలు అది, అన్నీ ఏ సినిమా అయినా ఏది పట్టుకున్నా కానీ అవన్నీ చెప్పేస్తుంటాడు. టప్ప 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 చెప్పేస్తాడు, గుర్తుండవు మనకి అసలు. అట్లాగే ఏదో ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒకటి, ఆ మంత్రాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి అది నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, అప్పుడు చెప్పాలి, నేర్చుకోవాలి, చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. ఓకే కరెక్టేనా, కరెక్టేనా అళ్ళీ మన అమ్మని అడుగుతుంటాడు. చాలా ఇష్టం. నేనంటే చాలా ఇష్టం అయితే నాకు అదృష్టం అంతే.